ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతి మండలానికి రెండు చొప్పున 104 108 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా 1188 అంబులెన్స్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎమ్మెల్యే తానటి వనిత చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో నియోజకవర్గానికి కేటాయించిన 104 108 వాహనాలను శుక్రవారం ఆమె ప్రారంభించారు. గతంలో కంటే మెరుగ్గా మరిన్ని ఆధునిక సౌకర్యాలతో వాహనాలను రూపొందించారన్నారు. 108 పేరు చెప్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ 104 108 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో ప్రవేశపెట్టి ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేశారన్నారు. ప్రతి మండలానికి ఒక్కొక్క 104 ప్రతి మండలానికి ఒక్కొక్క 108 ఇవ్వడం జరిగింది. ఈ రోజున వాటి పరిస్థితి చూసినట్లయితే గతంలో ఉన్న 108 104లకి చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున అధునాతనమైన వైద్య పరికరాలతో మరి ఎవరైనా అత్యవసర సేవలు అందించుకోవాలంటే అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ లేదా ఏదైనా సీరియస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ 108లోనే వైద్యం అందించే విధంగా అన్ని పరికరాలు కూడా అమర్చడం జరిగిందండి. నిజంగా ఈ రోజున మరి మనమందరం కూడా 108 అనగానే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఆయన స్వతహాగా వైద్యులు అవడం వలన మరి వైద్యం యొక్క ఖరీదు పేదవాణి ప్రాణం యొక్క విలువ తెలిసి కనుక ఆయన ఆరోగ్యశ్రీని అట్లానే 108ని 104ని ఆ రోజున మనకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి 108 104 ఏ విధంగా నిర్వీర్యమైపోయాయి అన్నది కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున వాటన్నిటికీ కూడా నూతన జన్మనిస్తూ ఇంకా అధునాతనమైన పరికరాలతో మనందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని అది కూడా మనకి ఈ కోవిడ్ టైంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి మరి ఆర్థిక పరిస్థితిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మనందరి కోసం మనందరి ప్రాణాలని కాపాడడం కోసం ఈ రోజున మనందరికీ కూడా ఈ 108 104లను అందించడం జరిగిందండి.